ఈరోజు తెల్లవారు లేవగానే చాలా బాధాకరమైన వార్త వినాల్సి వచ్చింది. జయప్రకాష్ రెడ్డి గారు, నటులు జయప్రకాష్ రెడ్డి గారు మనందరినీ వదిలి వెళ్ళిపోయారన్న వార్త వినగానే చాలా బాధ వేసింది. ఆయనతో నాకు చాలా ఎక్కువ అనుబంధం, చాలా సినిమాలు పనిచేసాం. సినిమాలతో కాకుండా బయట కూడా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటాం, కలిసి మాట్లాడుకుంటాం అనే బంధం ఉంది మాకు. సో ఒక మంచి నటుడు, ఒక మంచి మనిషి, స్నేహశీలి, మంచి మానవతా విలువలు ఉన్న మనిషి అండి. ఆయన స్కూల్ టీచర్, యాక్చువల్గా చిన్నపిల్లలకి స్కూల్లో పాఠాలు చెప్పేది స్కూల్ టీచర్. యాక్చువల్గా బిగినింగ్ కెరియర్ ఆయన. ఆయన పిల్లలకి పాఠాలు చెప్తూ చెప్తూ ఇంత వయసు వచ్చినా కూడా ఆయన పిల్లల మనస్తత్వం ఇంకా అలాగే ఉంది, చిన్నపిల్లల మనస్తత్వం అయింది. ఏది ఆయన మనసులో పెట్టుకుని ఉండే మనిషి కాదు. చిన్నపిల్లలు ఎలాగైతే ఇమ్మీడియట్గా అలుగుతారు, మళ్ళీ మామూలు అయిపోతారు, మళ్ళీ ఇదైపోతారు, అలాంటి మనస్తత్వం ఉన్న మనిషి ఆయన. సో అటువంటి ఒక మంచి నటుడు, ఎటువంటి పాత్ర ఇచ్చినా కూడా విలన్గా, కమెడియన్గా, పేతాస్ అండ్ క్యారెక్టర్ రోల్, అన్ని పాత్రల్లో కూడా ఎటువంటి పాత్ర ఇచ్చినప్పుడు కూడా అవలీలగా నటించి ఆ క్యారెక్టర్ జీవం పోసేవాళ్ళు ఆయన. కొన్ని కొన్ని పాత్రలు అయితే ఆయన మాత్రమే చేయగలడు అని అనిపించేది. భగవంతుడు ఆయన ఎంత త్వరగా తీసుకెళ్ళిపో, ఆయన చాలా ఆరోగ్యకరమైన మనిషి. ఏ అలవాట్లు లేవు, మరి హార్ట్ అటాక్ వచ్చింది అంటే మరి భగవంతుడు ఆయన త్వరగా తీసుకెళ్ళిపోయారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఆత్మస్థైర్యం అనేసి అని భగవంతుని కోరుకుంటున్నాను. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.